హాయ్ అండి వెల్కమ్ టు పుత్తడి బొమ్మ హోమ్ క్రియేషన్స్ ఈరోజు చూపించిపోయే రెసిపీ తవా పులావ్ అండి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అన్నమాట ముందుగా ఒక పావు కిలో బాస్మతి రైస్ నానబెట్టుకుని రెడీగా ఉంచుకుని మరుగుతున్న ఎసట్లో సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే రైస్ ముద్దగా అయిపోకుండా పొడి ఆడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు మరిగిపోయింది కదా ఇందులో రైస్ వేసుకొని అన్నం ఉడికించుకొని వార్చుకొని పక్కన పెట్టుకుందాం దీంట్లో నాలుగు ఎండుమిరపకాయలు వేడి నీళ్ళ నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఇలా నానబెట్టిన ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందు ఒక పాన్ తీసుకుని అందులో నానబెట్టుకున్న బఠానీ ఒక బంగాళదుంప తీసుకుని రెండు విజిల్స్ వేయించుకొని రెడీగా ఉంచుకుందాం ఓకే అవి రెడీ అయిపోయాయండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని పాన్ వేడెక్కాక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఓకే నెయ్యి వేడయ్యాక కొంచెం కరివేపాకు జీలకర్ర వేసి వేయించుకుందామండి నెయ్యి వేగిపోయాయి ఇప్పుడు కొంచెం పసుపు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకొని వేయించేసుకుందాం అవి కాస్త వేగిపోయాయి కదా ఇందులో రె రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి దీన్ని బాగా వేయించాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బఠానీలు వేసేద్దామండి బఠానీ పచ్చిగా ఉండకూడదు ఇది మాత్రం బాగా ఉడికిపోవాలి ఇది బాగా మగ్గేలా వేయించుకుందాము దీన్ని హై ఫ్లేమ్లో వేయించకూడదండి వీటిని మీడియంలోనే పెట్టుకుని వేయించుకుందాం బాగా మగ్గుతాయి అప్పుడే ఇప్పుడు టమాటా ఉడికించి పెట్టుకున్నాము కదండి ఆలు అవి కూడా వేసేసుకొని కాసేపు మగ్గనిద్దాము టమాటా ముక్కలను కూడా వేయించుకొని బాగా మగ్గనివ్వాలి అవి మగ్గిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకు పెట్టుకున్న చిల్లీ పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వేయించుకోవాలండి ఈ రెసిపీలో ఈ చెల్లి పేస్టే బాగా టేస్ట్ ఇస్తుంది అన్నమాట ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనండి ఇప్పుడు పావు టీ స్పూన్ కారం ఉప్పు రుచికి సరిపడగా వేసుకుందామండి రెండు స్పూన్లు గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గరిద్దాము ఓకే ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చూస్తాను ఓకేనండి పర్ఫెక్ట్గా ఉంది ఆల్రెడీ మనం రైస్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు వండి పెట్టుకుని ఉంచుకున్న రైస్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన ఒక ఐదు నిమిషాలు తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఓకేనండి రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా బాగుంది కదా దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఓకే ఇదంతా కలిసిపోయింది కదండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుము చల్లుకుందాం బాగుంది కదండి చూడడానికి కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా చేసుకుని టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది చివరిగా నిమ్మరసం చల్లుకుందాం ఇప్పుడు బాగా కలపండి అంతే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా బాగుంది టేస్ట్ అయితే మా రెసిపీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ